ముఖ్యమంత్రి కేసీఆర్ మహబూబాబాద్ జిల్లాకు ఇచ్చిన హామీలను నెరవేర్చిన తర్వాతనే జిల్లా పర్యటనకు రావాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు వత్తిరాజు రామచంద్రరావు డిమాండ్ చేశారు. సీఎం పర్యటనలో పాల్గొనే సర్పంచులందరూ నల్ల బ్యాడ్జులు ధరించి నిరసన తెలపాలని కోరారు. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు గిరిజన బంధు పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సర్పంచుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. జిల్లాకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో సీఎం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరించారు. భారత్ మాతా కీ జై. మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఏ ముఖం పెట్టుకుని మహబూబాబాద్ జిల్లాకు వస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు? ఏ సమస్యలు పరిష్కారం చేశారు? రోడ్ల వ్యవస్థ చూడండి, మొత్తం మేమే చేస్తున్నాం అని చెప్పి మన పంచాయతీ శాఖ మంత్రి వర్యుడు గౌరవనీయుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు అంటున్నారు. వారు ఈ ప్రకటన చేసి ప్రజలకు వారి మీద ఉన్నటువంటి గౌరవాన్ని కోల్పోతున్నారు. కళ్యాణ లక్ష్మి ఎవరు ఇస్తున్నారు? కళ్యాణ లక్ష్మి లోపల రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం డబ్బులు లేవా అని అడుగుతున్నాను. అదేవిధంగా దళిత హరితహారం, రైతు వేదికలు, శ్మశాన వాటికలు, ఈ గర్భిణీ స్త్రీలకు ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చండి స్త్రీ కిట్లు, ఇవన్నీ ఎవరివని చెప్పి ఈ మాత్రం తెలుసుకోని ఒక మహోన్నతమైన నాయకుడు పంచాయతీరాజ్ శాఖగా మంత్రివర్యులుగా బాధ్యతలు చేపట్టడం రాష్ట్ర ప్రజలు ముక్కు మీద వేలేసుకుంటున్నారు మీరు చేసే ప్రకటన.